ఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణపై ఏపీ సీఎం జగన్ వదిలిన బాణం అనగానే దుష్యంత్ దవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని కానీ ముఖ్యమంత్రి జగన్ కు ఉన్న అనేక మంది సలహాదారుల్లో ఒకడని కానీ అంచనా వేస్తే పొరపాటు. దుష్యంత్ దవేకు ఏ రాజకీయ పార్టీతో కానీ ప్రభుత్వ సలహాదారు పదవులతో కానీ సంబంధం లేదు. ఆయన ఒక న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులోను రాష్ట్ర హైకోర్టులోను ప్రధాన న్యాయవాదిగా దవే వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన దుష్యంత్ దవేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయవాదిగా నియమించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత క్లిష్టమైన కేసులుగా భావించిన కేసులను కూడా న్యాయస్థానాల్లో దవే కట్టించారు. అందులో ప్రధానమైన కేసు వైఎస్ఆర్సిపి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఏపీ సీఎం వైఎస్ జగన్ వర్సెస్ ఎంపీ ట్రిపులర్గా మారిన ఆ కేసులో సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. సిఐడి పెట్టిన కేసును కొట్టివేయాలని ఎంపీ తరపు న్యాయవాది బల్లగుద్ది వాదించినప్పటికీ దుష్యంత్ దవే ఆ వాదనలను తిప్పికొట్టి ఎంపీ రఘురాజుపై కేసు విచారణ జరిపి తీరాల్సిందేనని సుప్రీంకోర్టులో వాదించి రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించారు. ఎంపీ రఘురాజు కేసుతో పాటు పలు కేసుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాల్లో ఊరట కల్పించారు అడ్వకేట్ దుష్యంత్ దవే. పలు అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ న్యాయ వ్యవస్థలో సంచలనం కలిగించేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణపై సంచలన ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ఖరారైన సమయంలో ఏపీ సీఎం ఆయనపై లిఖితపూర్వక ఫిర్యాదును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్కు న్యాయ వ్యవస్థకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ప్రభుత్వం ప్రతిపక్షాల కంటే ఎక్కువగా హైకోర్టు సుప్రీంకోర్టులతో పోరాడింది. ఆ సమయంలో బాధ్యతలు చేపట్టిన దుష్యంత్ దవే రాష్ట్ర ప్రభుత్వానికి పలు కేసుల్లో అండగా నిలిచారు. అయితే ఆయన ఇటీవల జాతీయ మీడియా ది వైర్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఏపీ సీఎం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణపై దుష్యంత్ దవే ప్రశంసలు కురిపించారు. సీజేఐని న్యాయ సంరక్షకుడిగా కొనియాడారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడాన్ని ఆయన పూర్తిగా సమర్థించారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన నలుగురు కంటే జస్టిస్ రమణ పనితీరు ఎంతో బాగుందని కొనియాడారు. జస్టిస్ రమణ రాజ్యాంగ ప్రమాణానికి కట్టుబడి పనిచేస్తున్నారని దుష్యంత్ దవే అభినందించారు. జస్టిస్ రమణ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆణిముత్యంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణపై సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సీఎం వైఎస్ జగన్ మనోగతం పూర్తిగా తెలిసి కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను దుష్యంత్ పొగడలతో ముంచెత్తడం వెనుక కారణం ఏమై ఉంటుందని జగన్ అభిమానులు ఆరా తీస్తున్నారు. జగన్ బాణం రివర్స్ అయిందా, లేక జగన్ను కేసుల నుంచి బయటపడేయడానికి అడ్వకేట్ దుష్యంత్ దవే చీఫ్ జస్టిస్ను పొగుడుతున్నారా అని చర్చించుకుంటున్నారు.